లోక్సభ ఎన్నికల నేపథ్యంలో బ్యాంకుల పరిధిలో అనుమానిత లావాదేవీలపై దృష్టి పెట్టాలని బ్యాంక్ అధికారులను అదనపు కలెక్టర్ పూజారి గౌతమి ఆదేశించారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ, బ్యాంకుల నుంచి 100,000 నగదు తీసుకున్న, ఖాతాలో వేసిన వారి వివరాలను ఎన్నికల వ్యయ పరిశీలకులకు సమాచారం ఇవ్వాలని ఆదేశించారు. 10,00,000 కంటే ఎక్కువ జమ అయినా తీసుకున్న వారి వివరాలను ఆదాయ పన్ను శాఖ అధికారులకు సమాచారం ఇవ్వాలని సూచించారు. ఆర్టీజీఎస్ ద్వారా ఒకేసారి ఎక్కువ ఖాతాలకు డబ్బులు బదిలీ చేసిన సమాచారం ఇవ్వాలని తెలిపారు. ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు ప్రత్యేక ఖాతా తీసుకోవాలని, అన్ని లావాదేవీలు అదే ఖాతా నుంచి చేసుకోవాలని సూచించారు. సమావేశంలో ఎల్డీఎం మల్లికార్జునరావు, ఆయా బ్యాంకుల కోఆర్డినేటర్లు తదితరులు పాల్గొన్నారు.